హలో, వెల్కమ్ టు డాన్సింగ్ స్టార్స్. దిస్ షో స్పాన్సర్డ్ బై హ్యాపీ పే. హ్యాపీ ఎర్నింగ్స్ అండ్ గెట్ సూపర్ బెనిఫిట్స్. మ్యూజిక్ స్పాన్సర్డ్ బై మధుర ఆడియో. సో ఈ రోజు మన డాన్సింగ్ స్టార్స్ కి రాబోతున్న సెలబ్రిటీ గెస్ట్ ఎవరంటే, మాస్టర్లు స్టేజ్ మీద డాన్స్ వేస్తే స్టేజ్ కింద నుంచి క్లాప్స్ విజిల్స్ కొట్టే స్థాయి నుంచి, తిని డాన్స్ వేస్తే మాస్టర్లు విజిల్స్ క్లాప్స్ కొట్టే స్థాయికి ఎదిగాడు. ఎవరైనా డాన్స్ వేస్తే అబ్బా మళ్ళీ చూడాలనిపిస్తుంది, కానీ తిని డాన్స్ వేస్తే మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. తిను డీ స్టేజ్ ఎక్కడానికి ఎంతో మంది వాచ్మెన్ లాపితే వాళ్ళ నాన్న వాచ్మెన్ ని డీ స్టేజ్ ఎక్కించే స్థాయికి ఎదిగాడు. ఎవరో కాదు, మన D15 టైటిల్ విన్నర్ సోమేష్ మాస్టర్. వెల్కమ్ సోమేష్, వెల్కమ్ టు డాన్సింగ్ స్టార్. సోమేష్, సో మరి ఎలా అనిపిస్తుంది డాన్సింగ్ స్టార్స్ రావడం? చాలా హ్యాపీగా ఉంది. అందులో నువ్వు యాంకర్, ఇంకా హ్యాపీ. కానీ నాకు బాధగా ఉంది. ఏంటి? మరి ఏంటి, మరి సలార్లో కాన్సర్ సామ్రాజ్యం ఎంత ఫేమస్, మీ టీమ్ ఎస్ఎన్ అంత ఫేమస్, నువ్వు ఒకడే వస్తే మరి ఫీల్ అవునా? మన టీమ్ ఏదన్నా అంగ పారే. సో మొత్తానికి మన D15 టైటిల్ విన్నర్స్ ఎస్ఎన్ టీమ్ మన ముందుకు వచ్చేసారు. నిజంగా ఈ టైటిల్ కొట్టాలని ఎంతమంది డ్రీమ్, ఇది అందులో నేను ఒకరిని కొట్టలేకపోయాను, కానీ బట్ స్టిల్ ఈరోజు నా చేతిలోకి వచ్చింది కాబట్టి. డీ అనేది ఒక బ్రాండ్, దానికోసం ఎంతో కష్టపడ్డారు ఎంతోమంది. ఫెయిల్ అయినా కూడా వాళ్ళు బాధపడేది ఏంటంటే ఈ టైటిల్ తీసుకోలేదని. కానీ మీ చేతిలో ఇప్పుడు ఈ టైటిల్ ఉంది, మిమ్మల్ని చూసి చాలా హ్యాపీగా ఉందయ్యా. నాకు చాలా బాధ కూడా ఉంది. ఈ టైటిల్ నా చేతిలో ఎక్కువసేపు ఉన్న అదే బాధపడుతుంది. ఓకే, వద్దు, మన చేతులు ఎక్కువసేపు వద్దు. మన షో ఎదురు నిల్చుంటే స్టార్ట్ చేస్తాం. ఎస్, సో వెల్కమ్ S9 టీమ్ అలాంగ్ విత్ సోమేష్ మాస్టర్. సో ఎలా అనిపిస్తుంది మీ అందరికి? చాలా హ్యాపీగా ఉంది అన్న. దేనికి? మిమ్మల్ని కలవడం. థ్యాంక్ యూ. అది చెప్పాలి కదా, రోజు కలుస్తావు కదా బయట, లోపలికి వచ్చాక చెప్పమని చెప్పింది అన్న. ఓకే, నిన్న ఈవెంట్ కి వచ్చావు కదా నువ్వు. ఎవరన్నా ఎలా తెలుసు? తెలిసిపోతుంది, నా లేచి సారు వేసుకుని వచ్చావు అలాగా. సో మీ మాస్టర్ మీ ఎదురు చూస్తుంటే ఎలా అనిపిస్తుంది? అంటే చాలా గ్యాప్ తర్వాత మీరందరు కలిసి ఉన్నారు కాబట్టి. ఈ మధ్యన బుగ్గలో పెరిగినట్టున్నాయే, వర్కౌట్ ఎక్కువైనట్టుందన్న. నిజంగా మిమ్మల్ని చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే డీలో మీరు అంటే మీరు ఒక బ్యాక్ డాన్సర్గా వచ్చి ఒక టీమ్ ఫామ్ అయ్యి టైటిల్ కొట్టారు. సో నీ జర్నీ గురించి నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు చెప్పు. మిస్టర్ సోమేష్ మాస్టర్ బ్రాండ్ చాలా హ్యాపీ ఉందన్న. ఎన్ని ఇయర్స్? ఒక 8 ఇయర్ జర్నీ ఇది. 8 ఇయర్స్, 4 ఇయర్స్ సైడ్ డాన్సర్గా చేశాను, 2 ఇయర్స్ కంటెస్టెంట్గా చేశాను. ఫస్ట్ మాస్టర్ అవగానే సెమీఫైనల్స్ దాకా వచ్చాను, తర్వాత సెకండ్ సీజన్కే డేర్ చేశా. ఎవరు చేయలేదు ఇప్పటిదాకా, మన డీ హిస్టరీలోనే ఎవరు లేదు ఇలా బ్యాక్ డాన్సర్ని ఫస్ట్ ఆ సీజన్లో పెట్టారు. టీమ్గా రావచ్చు, డ్యూయెట్గా రావచ్చు, సోలో రావచ్చు, జూనియర్స్ సీనియర్స్ అని. నాకు మనోళ్ళందరూ బాగా చేస్తారు మన టీంలో. అఫ్కోర్స్ మన డీలో సైడ్ డాన్సర్స్ అందరు తోపులే, ఎందుకంటే నేను సైడ్ డాన్సరే. అసలు ఎంతమంది సైడ్ డాన్సర్లు అలా వచ్చిన వాళ్ళే. సరే ఇప్పుడు టీం ఉన్నారు కదా, ఒక సైడ్ డాన్సర్ ఒక కంటెస్టెంట్గా వస్తేనే పగిలిపోయిద్ది, అదే ఒక టీం అందరూ కంటెస్టెంట్గా వస్తే పరిస్థితి ఏంట్రా అన్న. భలే కష్టపడరు మనోళ్ళు, హ్యాపీ అన్న బాబు. అసలు అంటే నేను కొట్టడానికన్నా వాళ్ళతో కొట్టించి వాళ్ళ పది మంది కొట్టడం అనేది ఇంపాసిబుల్. అలాంటిది మీరందరూ కలిసి ఒక టీమ్ గా ఫామ్ అయ్యి డీ టైటిల్ కొట్టారంటే, నీ కెరియర్ నువ్వు స్టార్ట్ చేసినప్పుడు నీ ఏజ్ ఎంత? నా ఏజ్ 12 అని. ఆ ఏజ్ లో నువ్వు కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు నీకు ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేశారా? ఆ సపోర్ట్ చేశారు, ఎందుకంటే అది చదువుకునే టైం అది. అంటే ఎవడైనా ఆ ఏజ్ లో చదువుకోవాలనే పేరెంట్స్ అందరూ ఫోర్స్ చేస్తారు. అవును. నువ్వు డైరెక్ట్ డాన్స్ లోకి వచ్చేసావు. ఏంటంటే 7th క్లాస్ లో మనకి చదువు పడేది కాదు, అంత ఇంట్రెస్టింగ్ అసలు. అన్ని ఇన్ని సార్లు ట్రై చేసినా కూడా ఎక్కేది కాదు. హ్యాపీగా 7th క్లాస్ లోనే అయిపోయింది చదువు. ఓ,
అప్పుడే నేను డ్యాన్స్ ఫీల్కి వచ్చాను. ఎలా అంటే ఇప్పుడు చిట్టు మాస్టర్ అప్పుడు ఒక డ్యాన్స్ క్లాస్లో డ్యాన్స్ నేర్పించే మాస్టర్ 4 అవర్స్ నేర్పిస్తారు అంతే. ఓకే, అంటే దానికి శాలరీ తీసుకునేవారు మాస్టర్. అప్పుడు ఆ టైంలో నేను ఆ క్లాస్ జాయిన్ అయ్యాను. ఓకే ఓకే, అదే సమ్మర్ టైంలో. ఓకే, ఆ టైంకి జాయిన్ అయినప్పుడు అప్పుడు చిట్టు మాస్టర్ పాపం పార్ట్ టైం జాబు వెళ్ళి ఎక్కడ మ్యారీగోల్డ్ హోటల్ ఉంటుంది అనమాట, దాంట్లో బేరర్గా వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ వచ్చి డ్యాన్స్ క్లాస్ అనమాట. ఓకే, అప్పుడు అంత కష్టపడేవాళ్ళు. అప్పుడు నేను అప్పుడు జాయిన్ అయ్యాను అనమాట. డ్యాన్స్లో ఎక్కువ కొంచెం ఎక్కువ నచ్చేసింది, ఎందుకు కష్టపడడం, డ్యాన్స్ చేయడం, ఇక మాస్టరు ఎప్పుడు అనేసరికి స్టడీని ఎందుకు మానేసి వచ్చిందంటే, ఒకరోజు నేను హోంవర్క్స్ ఉంటాయి కదా, నేను అప్పుడు డ్యాన్స్ క్లాస్కి వెళ్ళేసరికి మొత్తం హోంవర్క్ చేయకుండా ఇంటికి క్లాస్కి వెళ్తే అప్పుడు సైన్స్ టీచర్ అయినా మార్క్స్ వీళ్ళిద్దరే నన్ను బాగా చదవకొట్టేవాళ్ళు. ఓకే, అందరికీ చూపించాలి ఎవరు చదవట్లేదు అని చెప్పేసి నన్ను ఎగ్జాంపుల్ తీసుకొచ్చి నన్ను బయట నుంచి పెట్టి 2 క్లాసులు అందరిని పిలిచి ఇద్దరు కలిసి నన్ను కొట్టారు. కొడితే అక్కడి నుంచి ఇంటికి వెళ్ళి నా వల్ల కాదు అన్న అని చెప్పేసి నాన్నకి చెప్తే, మరి ఏం చేద్దాం అనుకుంటున్నారు అంటే నేను డ్యాన్స్ ఫీల్డ్లో వెళ్ళిపోతానన్నా అంటే ఆ వయసులోనే నీ ఇష్టం అని చెప్పి, అప్పుడు మా నాన్న నీ ఇష్టం అన్నాడు కాబట్టే ఈరోజు హ్యాపీ. బట్ ఇంకోటి ఏంటి హైలైట్ ఏంటంటే, ఎప్పుడైతే వాళ్ళ టీచర్స్ నన్ను కొట్టారో ఇప్పుడు అదే స్కూల్ నన్ను సన్మానించడం పిలుస్తున్నారు. స్పీచ్ ఇవ్వండి అంటే ఒక రోజన్న లిటరలీ కళ్ళలో నీళ్ళొచ్చింది. మా స్కూల్ పక్కనే పానీపూరి ఉంటుంది అనమాట, ఎప్పుడు నేను పానీపూరి తిని అక్కడే వెళ్తే ఆ పానీపూరి వేసే అబ్బాయి అన్న, సోమేష్ మీరు సోమేష్ కదా అది అని అంటే, అవును తమ్ముడు అన్న నేను మీ స్కూలే చదువుతున్నా అన్న, నేను 9th క్లాస్ అన్నది. అనగానే అవునా బాగా చదువుతున్నావు అంట అన్న, జాయినింగ్ అయిన ప్రతి ఒక్కరికి మా స్కూల్లో సోమేష్ చదివే తెలుసా అని అన్నానంట. సూపర్, చాలా హ్యాపీ. మీ స్కూల్ వల్ల కాదు సోమేష్, నువ్వు ఇంకా చాలా మంది ఫ్యాన్స్ని నువ్వు అంటే సంపాదించుకున్నావు, అందులో కొంతమంది ఫ్యాన్స్ నీ కోసం ఈరోజు వచ్చారు. ఓకే, సో నీ ఫ్యాన్స్ నువ్వు చూద్దాం అనుకుంటున్నావా? చూడు. హాయ్. ముందు మీ మాస్టర్ గురించి తెలుసుకుందాం, అండ్ అలానే మన S9 టీమ్ కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళ గురించి కూడా తెలుసుకుందాం. ఓకేనా? సో సోమేష్, ఇప్పుడు నువ్వు చెప్పావు కాబట్టి ఇప్పుడు స్టడీస్ పరంగా నీకు 7th క్లాస్ వాళ్ళకి ఇబ్బంది పెట్టారు, మీ టీచర్స్ కొట్టారని చెప్పావు. ఇప్పుడు డ్యాన్స్ ఫీల్డ్కి వచ్చిన తర్వాత ఇన్ని ఇయర్స్లో నిన్నెవరు కించపరిచేలా మాట్లాడడం గట్టే ఏం జరగలేదా? అంత పెద్ద డ్యాన్స్ ఏం కాదు, మరి అది డ్యాన్స్ ఎందుకు మానేలేదు? ఇప్పుడు డ్యాన్స్లో ఎందుకు ఆపలేదంటే, ఇప్పుడు డాడీకి చెప్పింది మాట, నేను డ్యాన్స్లో లైఫ్లో నేను సెటిల్ అవుతాను, నేను ఒక హై స్టేజ్కి వెళ్తానని చెప్పి, ఇక అక్కడ కూడా మనం వెనకడిగేస్తే ఇంకెందుకన్నా ఇంక అని చెప్పేసి ఇక నెవర్ గివ్ అప్. ఎంత కష్టం వచ్చినా కూడా నెవర్ గివ్ అప్ అనేవాళ్ళు. నిజంగా ఎలా అనేవాళ్ళంటే, D10 మన రాజుగడ్తో సైడ్ డ్యాన్స్ చేశాను, అలా వాడు విన్ అయ్యాడు, డి జోడికి చిట్టు మాస్టర్ ఆడిషన్ చేయించాను నాతో అని అందరూ. అప్పుడు నేను నవ్వించేవాడిని, కామెడీ చేసేవాడిని, నడుం రాజా అని చెప్పేసి నడుంతో తిప్పేవాడిని, ఇలా కామెడీ ఎక్కువ చేసాడు అని చెప్పేసి సర్లే అని చెప్పేసి నేను ఆడిషన్ రెడీ చేశాడు నన్ను చిట్టు మాస్టర్. డైరెక్టర్స్ సార్స్ అప్పుడు మన అన్నవాళ్ళు ఓకే ఆడిషన్ చూశారు. పక్కన ఉన్న వాళ్ళు, అరే ఆడు కామెడీకే సెట్ అవుతారు రా బాబు, ఆడు నడుము స్టెప్పులు, ఆడికి సీన్ స్టైల్స్ రావురా, ఏ డాన్స్ రాదురా, నవ్వడానికే రా, ఆడుకు కామెడీ అనరా, హీరో కాదురా, లీడ్ క్యారెక్టర్ ఏంటరా వాడు అని ఎంతోమంది అనేవాళ్ళు. ఇక చిట్టు మాస్టర్ నన్ను అసలు తయారు చేసి 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 ముందు తీసుకొచ్చారు. సో ఆ టైంలో నువ్వు బాగా బాధపడ్డావా? అబ్బో ఘోరంగానే, ఎందుకంటే 4 ఇయర్స్ సైడ్ డాన్స్ చేశా కదా, 4 ఇయర్స్ అంటే అసలు 4 సంవత్సరాలు ఇని నాకు తెలిసి నేను డీలో ఒక 500 సాంగ్స్ దాటేసి ఉంటా. సైడ్ డాన్సర్గా, కంటెస్టెంట్గా, మాస్టర్గా 500 సాంగ్లు దాటేసా. అబ్బా అన్ని సాంగ్లు వేసి నేను హీరో అవుతా అనే లోపు నువ్వు కామెడీ, నువ్వు అది ఇది అని చెప్పేసి ముఖం మీద చెప్పాడు. చాలామంది ఇప్పుడు చూడు, ఒక సపోర్టింగ్ అనేది ఉంటే కనుక ఒక మంచిగా ఉంటుంది, ఒక ముందుకెళ్ళడానికి, ముందు అడగడానికి ఒక హైప్ ఉంటుంది. చాలామంది అలా అనేసరికి ముందుకెళ్ళడానికి ఒక హోప్ తగ్గిద్ది. బట్ ఆ తగ్గిన ప్రతిసారి మా చిట్టు మాస్టర్ వెనకాల నుంచొని నన్ను, నన్నే కాదు చాలామంది ఉన్నారు, బాబోయ్ ఎంతమంది 20-30 మంది ఉంటారు కంటెస్టెంట్ కొరియాఫర్ అంతా. అలా ఆ టైంలో చిట్టు మాస్టర్ అలా చేసేసరికి నాకు ఆ మైండ్, నన్ను ఎవరైతే ఇలా కించపరిచారో అదంతా పక్కన పెడేసి స్ట్రైట్ ఫార్వర్డ్. ఆ రోజు అలా పక్కన పెట్టావు కాబట్టి ఆ కమెంట్స్ కానీ ఏమైనా కూడా ఈరోజు నువ్వు ఒక సక్సెస్ అయ్యి డీ టైటిల్ నీ చేతిలో ఉంది, అందరి దగ్గర లేదు. అవును, అంటే నిన్న ఎవరైతే నేను కామెడీ పీస్ అన్నారు లేదా ఈ కమెడియన్ గా సెట్ అవుతాడు అన్న వాళ్ళందరూ, వాళ్ళ చేతిలో టైటిల్ లేకపోవచ్చు కానీ ఇప్పుడు నీ చేతిలో టైటిల్ ఉంది, అదైతే నిజం కన్నా. సో మనకి ఏదైనా కూడా హార్డ్ వర్క్ అనేది ఇంపార్టెంట్. నేను అలాగే చెప్తాను, ఇప్పుడు నీ 7th క్లాస్ నువ్వు ఆపేసావంటే నేను అది నేను రైట్ పాయింట్ అని చెప్పను, బట్ నేను చెప్పాల్సింది ఏంటంటే, ఏదైనా కూడా హార్డ్ వర్క్ చేయాలి, తప్పదు. ఎవరో ఏదన్నారని మనం మన వర్క్స్ ఆపుకుంటే మనమే లూజర్స్ అవుతాం.
అంటే నువ్వు అప్పుడు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఏమనుకున్నారు, ఇంక చదవలేక వెళ్ళిపోయాడు అనుకున్నారు. ఇప్పుడు డాన్స్లో నువ్వు సక్సెస్ అయ్యావు కాబట్టి ఓకే, అవ్వకపోయింటే నేను లూజర్ అని చూసాను, లూజర్ అని చూసేవాళ్ళు. సో ఎవరైనా కూడా ఏది ఏ విషయంలో కూడా ఇప్పుడు చదువైనా కూడా డాన్స్ అయినా కూడా ఏదైనా కూడా హార్డ్ వర్క్ చేయాలి. మనం ఎవడేమనుకుంటే మనకేంటని మనం ఫీల్ అయ్యి చేస్తేనే దేనికైనా సక్సెస్ అనేది ఉంటుంది. సో ఆ పాయింట్ తీద్దామని అది అడిగా. సో ఇప్పుడు నువ్వు డాన్స్లో ఎలా సక్సెస్ అయ్యో, నువ్వు చదువులో కూడా అలా సక్సెస్ అయ్యి ఉండేవాడేమో ఆ టైంలో నువ్వు ఇచ్చేసి ఉంటే కదా. ఇంతకీ మీరేం చదువుకున్నారా? డిగ్రీ డిస్కంటిన్యూ. డిస్కంటిన్యూ ఏ ఎందుకు? డాన్స్లోకి వద్దామని చెప్పి. ఎందుకు నీకు ఇంట్రెస్ట్ ఎందుకు పుట్టింది డాన్స్లోకి? చిన్నప్పటి నుంచి ఇష్టమే. చిన్నప్పటి నుంచి వాడు డి జూనియర్స్ అంటే సిక్స్, డి సిక్స్ తర్వాత సెవెన్కి వచ్చాడు వాడు. అవునా? స్టడీ అని చెప్పి మా వాళ్ళు ఆపేశారు. ఆపేశారు, మళ్ళీ ఇప్పుడు వచ్చాడు. నువ్వు చెప్తాముడు. డిప్లొమా డిస్కంటిన్యూ. డిస్కంటిన్యూ ఏంట్రా, డిస్కంటిన్యూ ఏంట్రా? ఓకే, ఎందుకు? అప్పుడు కొంచెం ఎక్కసెక్కలు ఎక్కువ ఉండేవి. అంటే ఎలా? ఫ్లిప్స్ ప్రాక్టీస్ చేయడం, ఇంకా అలా ఒక రోజు చేస్తూ చేయి విరగొట్టుకున్నాను. చేయి విరగొట్టుకున్నాను. దాని తర్వాత డాన్స్ లేదు ఇక, సరేలే ఇప్పుడు అయిపోయింది కదా అని అక్కడ కొంచెం గ్యాప్ వచ్చింది. అక్కడ ఇంట్లో వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు. దాని తర్వాత కాలేజ్లో జాయిన్ చేశారు. ఒక వన్ ఇయర్ వెళ్ళాను. దాని తర్వాత నా వల్ల అవ్వట్లేదు. తర్వాత మళ్ళీ ఇంట్లో చెప్పాను, నాకు ఇట్లా అవ్వట్లేదు స్టడీస్లో, నా కెరీర్ నాకు తెలుస్తుంది, నేను కంటిన్యూ అవ్వలేనని. నేను ఇలా ఈ ఫీల్డ్లో ఉన్నాను కదా, ఫస్ట్ నా మైండ్ అంతా అక్కడే ఉంది, అక్కడ దాంట్లో ఏదైనా చేసుకుంటానని అలా చెప్పేసి వచ్చేసాను. మళ్ళీ వచ్చేసాను. అప్పుడు డి జోడీలో వచ్చాను. అప్పుడు సోమేష్ కంటెస్టెంట్. ఓకే, డి జూనియర్స్లో వచ్చినప్పుడు ఇద్దరం పక్కన చేసేవాళ్ళం. అంటే ఓకే గ్రూప్ లో పక్కన చేసేవాళ్ళం అంటే ఓకే. అలా తర్వాత మళ్ళీ డి జోడీలో అప్పుడు కంటెస్టెంట్ అయ్యాడు. అప్పుడు నాకు చాలా అంటే అరే ఆతృత కాదు, హ్యాపీనెస్ అలా ఉండే. ఇంకా చూసేసి ఇంకా నాకు కూడా అవ్వలేదు అనమాట ఆ స్టడీస్, అవంతా మైండ్కి ఎక్కట్లేదు, ఇంట్లో చెప్పేసి వచ్చేసా. అప్పటి నుంచి కంటిన్యూగా వచ్చానంటే ఇంకా వదలలేదు, కంటిన్యూగా సోమేశ్తోనే వర్క్ చేస్తూ ఉన్నాను. సూపర్ సూపర్. ఇంకోటి ఏంటన్నా, సోమేష్ మాతో ఎలా ఉంటాడంటే ఒక మాస్టర్లా ఆశ అయితే అస్సలు ఉండడు, ఒక ఫ్రెండ్ లాగా, ఒక అన్నయ్య లాగా అలానే ఉంటాడు. తనకేంటంటే మాకన్నా ఎక్కువ తనకే ఇంట్రెస్ట్. వీళ్ళని ఎట్లయినా పూర్తిగా చెప్పు, అంటే మిమ్మల్ని పైకి తీసుకురావాలి, ఖచ్చితంగా అందరినీ సెటిల్ చేయాలి, అందరినీ ఒక మంచి పొజిషన్లో పెట్టాలి, నాకైనంత ఎంత హెల్ప్ చేస్తే అంత హెల్ప్ చేస్తాను అన్నట్టుగా తను ఎప్పుడు ప్రయత్నిస్తూనే ఉండేవాడు. అలా ఒక సీజన్ అయిపోయిన తర్వాత ఇలా నెక్స్ట్ సీజన్లో ఆడిషన్కి ఇలా ప్రిపేర్ అవుతున్నా, నెక్స్ట్ సీజన్ ఆడిషన్స్ ఇలా ఉంటున్నాయి, ఆ ఫార్మట్ ఏంటి అని చెప్పి వచ్చినప్పుడు ఇలా ఒక గ్రూప్ కూడా ఉంటుంది అన్నప్పుడు మనం చేద్దామా, మీరున్నారు కదా మీతో మిమ్మల్ని చేస్తాను రా. అప్పుడు అందరిని ఇలా బిల్డింగ్ పైన పిలిచాను అనమాట. దాని ముందు రోజే దుర్గమాత ముందు అంటే ఇలా వాక్ చేసుకుంటే అందరం మార్నింగ్ మార్నింగ్ వెళ్తూ, అరే మనందరం మీరంతా ఒక కంటెస్టెంట్ కాకుండా ఒక టీమ్గా చేరి మంచి ఈవెంట్స్ కానీ ఒక మంచిగా ఏదైనా షో వస్తే టీమ్కి వెళ్దాం రా అని చెప్పేసి దసరా అదే రోజు దాని ముందు రోజు చెప్పా మాత ముందు. కట్ చేస్తే నెక్స్ట్ ఈవినింగ్ ఫోన్ వచ్చింది ఇలా టీమ్స్లోనే అని రే అని చెప్పేసి అందరు పైపిలిచి వీళ్ళందరిని పైపిలిచి అరే టీం ఉందంటే మిమ్మల్ని తీసుకుంటాను కానీ అన్న, లిటరలీ వాళ్ళ కళ్ళల్లో నీళ్ళు చూడాలన్నా, మమ్మల్ని తీసుకుంటున్నావన్నా, మమ్మల్ని తీసుకుంటున్నావా అని. అసలు మామూలు కాదు అది, అసలు మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేము, మాకు ఈ ఛాన్స్ వస్తుంది అందరం అంటే ఒక్కొక్కరు చేస్తే అది ఫీలింగ్ వేరు, అందరూ ఒకేసారి కంటెస్టెంట్స్ అయ్యాను చూడు బ్యాక్ డాన్సర్స్ నుంచి, అది ఆ ఫీల్ చెప్పలేదు. మీరు చెప్తే నాకే గూస్బంప్స్ వస్తున్నాయి మెల్లమెల్లగా. అంటే ఒక బ్యాక్ డాన్సర్ అందరం కలిసి ఒక టీమ్ ఫామ్ కంటెస్టెంట్ అవ్వడం అనేది నిజంగా. ఇంకోటి ఏంటన్నా, తను చేసిన ఇంకోటి అంటే ఇది ఎవరికి తెలియదు చెప్పలేరు, చాలా చేసి ఉంటాడు, చాలా చేసాడు. ఏంటది అంటే మాతో పాటు చాలా మంది బ్యాక్ డాన్సర్స్ ఉంటారు, వాళ్ళు కూడా ఏదో ఒకటి అవుదాం అన్నట్టుగానే వస్తారు కదా, వాళ్ళందరికీ ఒక ఇన్స్పిరేషన్గా మమ్మల్ని చూపించాడుతాను, మనకి ఇంకా అవ్వదు వదిలేద్దాం వేరే చూసుకుందాం అన్న వాళ్ళకి ఒక హోప్ ఇచ్చాడు మమ్మల్ని చూపించి. సూపర్ సూపర్. నిజంగా అది మిమ్మల్ని చూసి చాలామంది చేంజ్ అయ్యారు, చాలామంది టీమ్స్ ఫామ్ చేశారు కూడా అన్న, అది డెఫినెట్గా అది చేంజ్ అయితే వచ్చింది సోమేష్ నీ వల్ల. ఏంటంటే ఇప్పుడు
మా కెరీర్ ఇంకా బ్యాక్ డాన్సరే ఉండాలి లేదా ఇంక ఇదే మా లైఫ్ అన్నట్టు కాకుండా ఒక టీం ఫామ్ అవుతాం, లేదంటే మనకు ఒక ఈ S9 టీం చూడండి వీళ్ళందరూ ఒక టీం ఫామ్ అయిపోయి టైటిల్ గెలిచారు, వాళ్ళని చూసి మనం ఏం చేయాలి ఏం నేర్చుకోవాలని చెప్పేసి చాలామంది ఇన్స్పైర్ అయ్యారు మిమ్మల్ని చూసి. ఆ క్రెడిట్ ఆడిది మీది కూడా అన్న, ఎందుకంటే వాడు క్రియేట్ చేసినందుకు వాడి క్రెడిట్ పోవాలి, దాన్ని సక్సెస్ చేసినందుకు మిమ్మల్ని మెచ్చుకోవాలి. మీరు చెప్పండి సార్. డిప్లొమా డిస్కంటిన్యూ. డిప్లొమా ఓకే, ఎందుకని? ఫస్ట్లో స్టడీస్లో మంచిగా ఇంట్రెస్ట్ ఉండే అన్న, అయితే కాలేజ్లో లేట్గా జాయిన్ అయ్యా. ఓకే, అయితే ముందు జాయిన్ అయిన వాళ్ళకి కొంచెం లెసన్స్ ముందే అయిపోయి. ఓకే, నేను లేట్గా జాయిన్ అయ్యేసరికి నన్ను వెనకలేసారు, నాకు అది నచ్చలే. చూసే ఫస్ట్ సెమ్లో తక్కువ మార్కులు వచ్చాయి, సార్ కొట్టారనమాట. నాకు ఈ సెమ్లు మార్కులు తక్కువ వస్తున్నాయి, అందరేమో బాగానే చదువుకున్నాను నాకు ఏమో ఎక్కట్లేదన్న. సర్లే అని నార్మల్గా కాలేజ్ మానేసి ఇంట్లో కూర్చుంటే ఒకసారి ABCD మూవీ చూశాను. అప్పటికి నేను పెళ్ళిళ్ళల్లో డ్యాన్స్లు వేసేటోని, అందులో డ్యాన్స్ ఎత్తంటే ఇట్లా తిప్పి తిప్పి డబ్బులు ఇట్లా పెట్టేట్లు బాగుండే. అలా డ్యాన్స్ ఎత్తంటే కొంచెం మనీ వచ్చాయి ఊర్లలో పెళ్ళిళ్ళల్లో అట్లా. అయితే నార్మల్గా ABCD సినిమా చూసి ప్రభుదేవ సార్ని చూసి కొంచెం ఇన్స్పైర్ అయిపోయాను. ఓకే, ఆయనలా నేర్చుకోవాలని నేను టీవీ పాస్ చేసి, ఆయన చాలా ఫాస్ట్ ఉండే అప్పట్లో మూమెంట్స్, పాస్ చేసి బుక్ మీద రాసుకునేటోండి, లెఫ్ట్ హ్యాండ్ కొంచెం ఇటు ముందుకెళ్ళి లెఫ్ట్ హ్యాండ్ పైకి రాసుకుని అట్లా నేర్చుకొని యూట్యూబ్లో వీడియోస్ చూసి అట్లా పెట్టేటోండి. ఓకే, చైతన్య మాస్టర్కి మెసేజ్ చేశాను వీడియోలు చేసి. ఓకే, మాస్టర్ని ఒక 1-2 మంత్స్ బాగానే ఇబ్బంది పెట్టాను, మెసేజ్ పెట్టి మాస్టర్ నేను వస్తా మాస్టర్ ఇట్లా డ్యాన్స్ మీద ఇంట్రెస్ట్ ఉంది వస్తుంది అంటే, ఒకరోజు డి ఫైనల్స్ అప్పుడు రమ్మన్నారు సెమీఫైనల్స్ అప్పుడు. ఓకే, అప్పుడు అన్నను ఫస్ట్ టైం చూసాను, అప్పుడు అన్న బ్యాక్గ్రౌండ్ డ్యాన్సర్ కదా లీడ్ కొంచెం ఫుల్ చేసేటోడు, కొంచెం డ్యాన్స్లో భయం ఉన్న వాళ్ళకి కానీ కొంచెం ఇబ్బంది ఉన్న వాళ్ళకి అన్న కొంచెం తోడు, అరే ఏం పర్లేదు రచ్చేద్దు సపోర్ట్ ఇచ్చేటోడు అన్న. ఓకే, అట్లా మాకు కూడా సపోర్ట్ ఇచ్చుకొని అట్లా డీకి వచ్చేసా కొంచెం మంచిగా నేర్చుకున్న, ఒక 4 ఇయర్స్ బ్యాక్గ్రౌండ్ డ్యాన్సర్గా చేశాను. తర్వాత కట్ చేస్తే టీమ్ S9 ఇది ఫామ్ అయిపోయింది. అయితే అట్లా టీంలో కొంచెం ఎడిటింగ్ కానీ కొంచెం కాన్సెప్ట్ కానీ అలా కొంచెం బాగానే సపోర్ట్ చేసాం. అలా అలా అయిపోయింది. ఇక నార్మల్గా చుట్టాలు ఉంటారు కదా అన్న, వాళ్ళేనా మెయిన్ విలన్? అవునవును ఉంటారు ఉంటారు వాళ్ళే వాళ్ళే. ఏ పరంగా అంటే నీ కొడుకు ఏంది టీవీలో ఎగురుతుండే ఇంకా సెటిల్ కాడ జాబ్ చేయడా అది ఇది అన్నట్టు. ఓకే, ఈ టైటిల్ రాగానే కొంచెం రెస్పెక్ట్ పెరిగింది అన్న చుట్టాలు ఉంటుంది. అది టీవీలో, అది టీవీలో ఉన్న టైటిల్ అంటే మా కొత్తగూడెంలో మా ఇంట్లో అది ఇంట్లో వచ్చేవాళ్ళు, ఏ నీ కొడుకు డి టైటిల్ కొట్టాడా, అమ్మో మాకు తెలియదు అది ఇది అని వాళ్ళు ఇప్పుడు 10 మందికి చెప్పుకుంటున్నారు, అరే ఇట్లా పవన్ కొడుకు అట్రా డి టైటిల్ కొట్టే డీకి వెళ్ళాడట్రా అని. వాడు ఎప్పటికీ అంతే రా అనుకునేటోళ్ళు ఇట్లా డి టైటిల్ కొట్టంగానే ఇప్పుడు కొంచెం రెస్పెక్ట్ పెరిగిందన్న ఊర్లో కూడా. మై నేమ్ ఇస్ మధుకృష్ణ, ఐఎమ్ ఫ్రమ్ నంద్యాల డిస్ట్రిక్ట్ మంగంపేట గ్రామం. కాదు నువ్వు ఎక్కడ డిస్కంటిన్యూ చెప్పు ఫస్ట్. డిగ్రీ ఫెయిల్ అయినా 3 ఇయర్స్ చదివినాను డిస్కంటిన్యూ. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను డ్యాన్స్ రావడానికి కారణం ఎక్కువ కాలేజీలో డ్యాన్స్ చేసాను. ఓకే, కాలేజీలో డ్యాన్స్ చేస్తుంటే మా కాలేజీలో మేడం బాగా చేస్తున్నారు అట్లా ట్రై చేయి మంచిగా వీడియోస్ తీసుకొని పోస్ట్ చేస్తుండో యూట్యూబ్లో అట్లా ఇట్లా అని చెప్పింది. తర్వాత నుంచి అట్లే కంటిన్యూ చేశా. అట్లే కంటిన్యూ చేస్తుంటే ఒక ఫ్రెండ్ మా మధు అని ఫ్రెండ్ పరిచయం అయినాడు, అలా డ్యాన్స్ కంటిన్యూ చేసుకుంటూ వచ్చాం. బన్నిమన్పల్లిలో ఓన్ వే డ్యాన్స్ స్టూడియో అని క్లాస్ పెట్టాలనుకున్నాను, క్లాస్ పెట్టాము. ఇప్పటికీ మాది టీం ఒక 30 మెంబర్స్ ఉంటాం, 30 మెంబర్స్ కాంపిటీషన్స్కి వెళ్తుంటాం కంటిన్యూగా. వెళ్తూ వెళ్తూ అన్న ఆల్రెడీ 14లో పిలిచాడు సైడ్ డ్యాన్సర్గా చేస్తూ చేస్తూ వచ్చాము. మళ్ళీ 15లో వీళ్ళు 9 మంది ఆడిషన్ ఇచ్చారు, నేను లేను ఫస్ట్ ఆడిషన్. చెప్తావు మ్యాజిక్ మూమెంట్ అది, 9 మంది ఆడిషన్ ఇచ్చారు సెలెక్ట్ అయిపోయారు. మ్యాజిక్ మూమెంట్ ఇది కాదంటే వాళ్ళ లైఫ్లో మ్యాజిక్ మూమెంట్ చెప్తానా, అంటే 9 మంది సెలెక్ట్ అయిపోయారు. ఒకరు జాబ్ వచ్చిందని చెప్పి గవర్నమెంట్ జాబ్ వచ్చిందని చెప్పి నేను చేయలేనన్న ఏం చేయలేకపోతున్నా ఇంట్లో అది అని 9 మంది సెలెక్ట్ అయిపోయారు కదా రేపు పొద్దున అగ్రిమెంట్ 9 మందిలో ఒకరు పోతే ఎలా నాయన అని చెప్పేసి సడన్గా 100 మంది ఆలోచిస్తున్నా. 100 మంది ఆలోచించారు ఫస్ట్ ఇద్దరు వచ్చినది ఆ సడన్గా అసలు ఆ మ్యాజిక్ మూమెంట్లో అది వచ్చాడు లైఫ్ అంటే ఆ లైఫ్స్ అలా మారిపోయినారు లైఫ్ అసలుకి. ఆ మూమెంట్ అసలు ఆ డే నాకు ఇప్పటికి కూడా మర్చిపోలేనన్న, నాకు బర్త్డే డేట్ గుర్తులేదు, ఆ డేట్ బర్త్డే చేసుకోవాలని అనుకున్నాను అంటే బెస్ట్. మళ్ళీ విన్ అయిన తర్వాత నాకు వచ్చిన రెస్పెక్ట్ అసలుకి మా సైడ్ పోతే మా టీం కానీ నాకు కానీ మా అమ్మ నాన్నని చాలామంది ఇంకా రిలేటివ్స్ అన్న మొత్తం డిస్క్రేజ్. ఏది వాడు అసలుకి ఏదో ఒకటి చేసుకోవచ్చు కదా, నెలకు ఒక 20,000 వచ్చినా 10,000 వచ్చినా కానీ బాగుపడతాడు ఆ డ్యాన్స్లు అవన్నీ అవసరమా అన్నాడు. కానీ చెప్పా నేను డబ్బులు అయితే సంపాదించడం ఇప్పుడు కుదరదు,
నేను ఫస్ట్ పేరు సంపాదించుకుంటా, ఆ పేరు సంపాదించుకున్న తర్వాత ఆటోమేటిక్గా డబ్బులు అవే వస్తాయి. అప్పుడు ఇప్పుడు విన్ అయిన తర్వాత సెలబ్రేషన్ చేసుకున్నాం కదా మా ఊర్లో, ఆ ర్యాలీ అంతా చేసిన తర్వాత మా అమ్మ నాన్న కల్లారు చూశారు ర్యాలీ, అందరు రాజకీయ నాయకులు మా పిలిచి ఇన్వైట్ చేసి అప్రిషియేట్ చేయడం. పోలీస్ స్టేషన్స్ లో చాలా మంది ఎస్ఐలు సిఐలు చాలా మంది సమ్మాన్ చేశారు. అప్రిషియేట్ చేసిన తర్వాత అప్పుడు మా అమ్మ నాన్నకి అనిపించింది, ఓ వీడు చేసింది దీనికోసమా అన్న, నన్ను ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చి ఇంత పేరు రావడానికి అన్నకి స్పెషల్ థ్యాంక్స్, ఎప్పటికీ రుణపడి ఉంటాను. వీళ్ళు ఒక టీం ఉంటుంది అన్న, పుష్ప స్వామి ఉంది మన న్యూస్ అన్న, మీదే నవీన్ ఉంది కదా, మీరు కంపోజ్ చేసిందే సేమ్ సాంగ్, సేమ్ కొన్ని ఉంటాయి అన్నమాట, మీరు గుద్దుతే ఇలా రక్తం కారాలు ఇవన్నీ మనోడు గెటపేసి 30 మంది చెప్పేస్తాడు, ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ ప్రైజ్ వీళ్ళదే అన్న ఆ సాంగ్. ఆ ఒక్క సాంగ్ తో 2 lakhs వరకు సంపాదించిన, ఆ 2 lakhs ఇచ్చి చెప్పమన్నవే లాస్ట్ మిగిలిపోయా. బీటెక్ కంప్లీట్ చేశాను. అంటే నాకు స్టడీ మీద ఇంట్రెస్ట్ లేదన్నా. అక్కడ పోయిందా? ఫస్ట్ మీ టీం పేరు మార్చేయండి, S9 తీసేసి D9 అని పెట్టండి, డిస్కంటిన్యూ 9 అని చెప్పేసి. నాకు డాన్స్ మీద ఇంట్రెస్ట్ ఉండేది, యాక్టింగ్ అంటే చాలా ఇష్టం నాకు. ఓకే, మమ్మీ డ్రీమ్ ప్రకారం నేను బీటెక్ చేశాన. ఓకే, సో డాన్స్ అంటే నేను బ్యాక్గ్రౌండ్ డాన్సర్గా డీ జోడీ నుంచి చేస్తున్నా. మన బాబీ మాస్టర్ ఉన్నారు కదన్న, సూరజ్ భార్గవ్ అండ్ ప్రియాంక బ్యాక్గ్రౌండ్ నేను డాన్స్ చేసా. అప్పటి నుంచి నేను బ్యాక్గ్రౌండ్ డాన్సర్ చేసుకుంటూ వస్తే మొన్న D13 మన సాయన్న బ్యాక్గ్రౌండ్ చేశాన. ఓకే, అప్పుడు నాకు అన్న అప్పుడు దాకా నాకు తెలియదు అన్న, అప్పుడు దాకా అన్న టీవీలో చూసారే అన్న బాగా చేస్తున్నాడు అన్నకి నేను ఫ్యాన్ అన్నా. చెప్పాలి నిజంగా అన్న ఉన్నాడని కాదన్నా, చెప్పు లేదన్నా నిజంగానే అని సడన్ గా నేను చూసేసరికి నాకు కొంచెం బాడీ అంతా షేక్ వచ్చి అన్న, అన్న దగ్గర నేను ఉన్నానా. అది ఒక ఎత్తు అయితే బుట్టబొమ్మ సాంగ్ ఒకటి సాయన్నా వేసారన్న. అవును, ప్రాక్టీస్ మధ్యలో ఒకసారి ఆ స్టెప్ ఏమంటే నేను బ్యాక్ సైడ్ ఎక్కడో వేస్తాను అన్న, కూరగిర సాయన్నే చెప్తాడు అరే ఒకసారి అండి ఇలా ఫ్రంట్కి తీరా అని చెప్పి సైడ్ తీరని చెప్పేస్తే అరే అడి బాడీ స్వాగ్ బాగుందిరా బాగా వేస్తున్నాడు అనగా నాకు నా డాన్స్కి అలా అంటున్నాడు అనుకుని చాలా హ్యాపీ ఫీల్ అయ్యా. దాని తర్వాత జర్నీ అలా క్లోజ్ అయిపోయామన్నా. ఆ నెక్స్ట్ కిసీ D14 ఆ టైం కొరియోగ్రాఫర్ అయినప్పుడు అయ్యాడన్న. అప్పుడు అందరూ కలిసి చాలా స్ట్రగుల్ చాలా ఫేస్ చేసామన్న, అసలు వెళ్ళడానికి ఎన్నో ఇబ్బందులు. నేను మాస్టర్ అయినప్పుడు ఫస్ట్ ఆడిషన్ ఇది, డబ్బులు లేవు ఏం లేవు, ఎవరి నడలో అర్థం కావట్లేదు, ఇంట్లో పరిస్థితి బాగాలేదు, వీళ్ళ దగ్గర వీళ్ళే బతుకుతీర కోసం ఇచ్చారు, ఎవరి నడలో అర్థం కావట్లేదు. అది కూడా నేను ఎక్కడో 15,000 10,000 అప్పు తీసుకున్నా. ఓకే, వీళ్ళందరూ టికెట్ బుక్ చేయడానికి ఎక్కడ తణుకులో ప్రాక్టీస్, హైదరాబాద్లో ఆడియన్స్ మ్యాట్ ఏంటంటే అందరు టికెట్ బుక్ చేస్తాం. ఓకే, ఫుడ్ అలా కొంచెం కొంచెం మేము ముందే ఇంట్లో చేపించుకున్నాం, 4,000 ఉన్నాయి. మా టీంలో ఉపేంద్ర ఒక అబ్బాయి ఉంటుంది, వెళ్ళాము అనే ఇదే ట్రైన్ అండి. మ్యాటర్ ఏంటంటే మేము ఎక్కిన ట్రైన్ వేరు, సార్ ఎక్కే ట్రైన్ వేరు, అది ఎక్కడ వెనకాల అయ్యింది, ఈ ట్రైన్ కరెక్ట్ టైం పెద్ద వచ్చిందని చెప్పి ఎక్కించాడు. ఓకే, కట్ చేస్తే హైదరాబాద్ లాగదు, అది హైదరాబాద్ వెళ్తుంది, పిచ్చి వచ్చేస్తుందని చెప్పి ఏలూరులో దింపిస్తాడు మమ్మల్ని. టీటీ ఏలూరులో దింపిస్తాడన్న, దింపేస్తాడు ఏలూరులో. బయటికి వెళ్ళి దిగి ఏం చేయాలి అర్థం కాక ఏడుపు ఒక్కటే రోడ్డు మీద నించుపోయింది బ్యాగులతో కాస్ట్యూమ్తో అందరం చిన్నపిల్లలు అందరం కలిసి ఫోన్ చేసి ఆడిగిరి ఫోన్ చేసి నాకు అర్థం కావట్లేదు, ఏమో పొద్దున్న ఆడిషన్ రాని అమ్మ ఏలూరులో ఉన్నాడురా ఏముంది అర్థం కాదు ఎలా వెళ్ళరాడు జోబులో చూస్తే 4,000 ఉన్నారని చెప్పేసి ఇలా ఇలా పిచ్చని అయిపోతుంటే ఒక ఫోన్ తీసుకుని మా బాబు ఏలూరులో ఉంటాడు, ఏలూరులో ఫోన్ చేసి అరే ఇక్కడ ఉన్నవారు ఇక్కడ ఉండిపోయేవరా ఇదిరా ఇదిరా అంటే వస్తున్నాను అని చెప్పేసి అక్కడ వచ్చాడు. అరే ఒకటి తీసుకెళ్తాను ఆయన అడుగుతున్న తర్వాత ఇద్దాం డబ్బులు, ఒక కారు ఉంది ఆయన దగ్గర చూద్దాం చెప్పి తీసుకెళ్తే మాస్క్ వేసుకున్నా ఆయన కూర్చున్నాడు. ఎలా ఉన్నాడంటే రాజకీయ నాయకుడు అనమాట ఆయన. చూసే సార్ ఇలా మా బావలు వచ్చిన సార్ ఇలా టీం ఆడిషన్కి వెళ్తున్నారు, అంటే డబ్బులు లేవండి, ఇలా వేరే ట్రైన్ ఎక్కేశారు, వీళ్ళు వెళ్ళగట్లేదు అర్థం కట్టే పొద్దున్న ఆడిషన్ ఉందండి అంటే అవునా ఎంత తీసుకెళ్తావు అమ్మా అన్నాడు. నేను దగ్గర 4,000 ఉందండి అంటే ఇంకో కారు వేసి 10,000 ఇచ్చాయి ఇంకా అంతా మా ఊడు అన్నాడు. దీని చెప్పాలి కొడుతున్నారంటరా, 4,000 ఉంటే 10,000 కలిపేసి ఇచ్చేయమ్మా అంటే సార్ అవ్వదండి, ఇలా పిల్లలకి ఫుడ్ లేదు కాస్ట్యూమ్స్ తీసుకోలేదు అక్కడికి వెళ్ళి రెంట్ తీసుకోవాలండి అది అని అంటే అలా కళ్ళు చూసారు అలా చూస్తానన్నా. మాస్తి అబ్బాయి నువ్వు అది అని అంటే మాస్తి ఏమి ఏ సోమేష్ నువ్వా అరే మీ ఫ్యాన్ రైను పైకి పద అని చెప్పేసారు. పైకి ఇంటికి తీసుకెళ్ళిపోయి కూర్చోబెట్టి ఆ పొలిటీషన్ ఇంట్లో కూర్చోబెట్టి థమ్స్అప్ ఇచ్చి నా ఇన్నోవా కార్లో మీ అందరం దింపుతా దింపు తర్వాత ఇవ్వకు నేనే పెట్రోల్ కొట్టేస్తా అని చెప్పి వచ్చి థమ్స్అప్ తాగిపించి ఫుడ్ తినిపించి మామూలు అందరిని ఎక్కించి ఫుల్ టైం పెట్రోల్ కొట్టి మామూలు పంపించాడన్న.
అయితే అప్పుడు చాలా స్ట్రగుల్ ఫేస్ చేసాం, అంత ఇబ్బందులు పడి లాస్ట్కి వెళ్ళాం, ఆడిషన్ ఇచ్చాం, ఇంక తర్వాత సెలెక్ట్ అయ్యామని తెలిసింది, అంతా చేసాం అన్న. అన్నతోనే ఫస్ట్ ఎపిసోడ్ నుంచి లాస్ట్ ఎపిసోడ్ వరకు D14 మొత్తం కంటిన్యూ చేశాను అన్న. ఓకే, మాకు వచ్చిన వర్క్ ఎంత అయితే ఆయన మాకు నేర్పించి దాని వర్క్ని చేసింది ఎంత. ఓకే, ఈ వర్క్ కాస్త జనాలకి ఎలా అర్థం, ఆ వర్కే చాలన్న జనాలకి. ఒకరోజు అన్న ఈ టైటిల్ కొట్టిన తర్వాత ర్యాలీ జరగడం, సన్మానాలు చేయడం అన్నీ చేసిన తర్వాత మా మమ్మీ ఇంట్లో ఉన్నారు. అప్పుడు మా ఇంటి పక్కనే ఉంటారన్న మా ఊరు ఎమ్మెల్యే ఆయన పిలిచింది. ఆ రోజు మార్నింగ్ బయటకు వెళ్తుంటే మా అమ్మ బయటకు వచ్చింది. అప్పుడే వచ్చిన తర్వాత, అమ్మ మీ అబ్బాయి ఏదైతే నేను సాధించాడుగా అని చెప్పేసి, ఎప్పుడూ పేరు పెట్టి పిలిచేవారు కాదు, అలాంటిది ఆ రోజు. ఏంటి మణి గారు మీ అబ్బాయి గెలిచాడంట కదా, సంతోషంగా ఉంది, మన ఊరికి మంచి పేరు తెచ్చాడు అనగలనే అలా అనేసరికి మా అమ్మ ఒక్కసారి ఇంట్లోకి వచ్చి థ్యాంక్స్ నాన్న అన్నది అంతే. ఇంకేమనలే అప్పుడు, నాకు అసలు నాకు ఏం అర్థం కాలన్న, చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. అందుకే మీ అన్నది ఓకే, నీ గురించి చెప్పు. నా గురించి డాడీ, చాలామంది సెలబ్రిటీస్ వస్తే గేట్ తీసే వాచ్మ్యాన్ జాబ్ చేస్తూ, ఇప్పుడు నువ్వు ఒక సెలబ్రిటీ అయిన తర్వాత డాడీ ఫీలింగ్ ఎలా ఉండింది? ఇప్పుడు అందరికీ ఉంటుంది, ఇప్పుడు చూసావా మన ఏది ఆడవాళ్ళ మాటలకి అర్థాలు వేరు సినిమా వెంకటేష్ కదా, అందులో డాడీ వచ్చి డబ్బులు ఇచ్చినా పంచి ఇచ్చినా తీసుకోకుండా కొడుకు వెళ్ళిపోయిన తర్వాత పని చేసుకొని స్లోమస్ నడుతుంటాడు సావా. అలాగే మా నాన్న ఎప్పుడు నా ముందు ఎప్పుడు అవుట్ అవ్వడు లోపలే, అంటే మా నాన్న ఎప్పుడు నాకు ఎన్ని హ్యాపీనెస్ అయినా కానీ ఎంత హ్యాపీ అయినా కానీ బయట చెప్పడు ఎక్కడైనా కానీ. ఇప్పుడు నేను జీప్ కొన్నాను, 10 మంది వచ్చి చూస్తారు జీప్ అనేది అంటే మాకు ఇదే అని చెప్పేసి అరుస్తూ చెప్తుంటాను మాట, ముట్టకండి అది ఏం చేయకండి అది అన్నట్టు, చాలా హ్యాపీ అన్న. నేను డీ చేసేసానా, డీ విన్ అయిపోయానా, డీ స్టెప్ ఎక్కాలని కోరుకుంది కదా, నాన్న డీ చేయవా టీవీలో చూడనా నిన్ను అని చెప్పి ఇప్పుడు అడుగుతాడండి. ఆయనకి ఏం లేదు, కూర్చోవడం టీవీ ఒక రాజస్థాన్లో కూర్చోడం తెలుసా, చాలా హ్యాపీ అన్న బాబు, నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. సోమేష్ ఇప్పుడు అంటే ఇంత సక్సెస్ వచ్చింది కదా, అంటే నువ్వు సక్సెస్ రాకముందు నువ్వు కష్టాలు ఉన్నప్పుడు, అంటే ఫస్ట్ నేను కష్టాలు ఉన్నా నాకు ఎవరన్నా ఇతను ఇలాంటి వ్యక్తి నాకు తోడుంటే బాగుండు అని నువ్వు ఫీల్ అయింది ఎవరిని, అండ్ సక్సెస్ వచ్చిన తర్వాత నా సక్సెస్ వచ్చినప్పుడు నా పక్కన ఈయన ఉంటే చాలా ధైర్యం ఇంకా హ్యాపీగా ఉంటుందని నువ్వు అనుకుంది ఎవరిని? ఆ టైంలో అయితే పక్కనుండి అంటే కష్టం కూడా తెలియకుండా కొన్ని కొన్నిసార్లు చేసేదేమంటే చిట్టు మాస్టరు, చైత్ర మాస్టరు, అభి, రాజు, మీ అందరం అలా. ఓకే, ఇప్పుడు సక్సెస్ వచ్చిన తర్వాత? సక్సెస్ వచ్చిన తర్వాత చిట్టు మాస్టరు అంత పర్సనల్గా అది అని అంటే కనుక మన డ్యాన్సర్లు తప్ప నాకు అసలు ఎవ్వరు లేరండి. నన్ను అడిగితే విషయం తెలుసాను, ఇప్పుడు మీకు కాలేజ్ ఇప్పుడు స్కూల్ ఫ్రెండ్స్ చాలా మంది ఉంటారా? ఉంటారు, అవును. కానీ నాకు ఉంటారు, నాకు లేరనుకో ఫ్రెండ్స్, ఒక ఇద్దరు ముగ్గురు తప్ప, అది కూడా ఎప్పుడో చిన్నప్పుడు ఫ్రెండ్స్ ఉంటారు తప్ప, అది కూడా మొక్కలు మొక్కలు చూసిన అంత క్లోజ్నెస్ కూడా ఉండదు. హైలైట్ ఏంటంటే నాకు అసలు ఫ్రెండ్సే లేరన్న. ఎందుకు? ఓన్లీ డ్యాన్స్లోనే ఫ్రెండ్స్ నాకు. ఆ 12 ఏజ్ ఉన్నప్పటి నుంచి ఇక్కడే బతికాం కాబట్టి అసలు ఫ్రెండ్సే లేరు నాకు అవుట్సైడ్, ఓన్లీ డ్యాన్స్ ఫీల్డ్ అని. అలా ఎందుకు అనుకుంటావు సోమేష్? ఇప్పుడు జనరల్గా నీకు ముందంటే వేరు, ఇప్పుడు నీకంటే ఒక ఫ్యాన్స్ ఉన్నారు, చాలామంది ఉన్నారు, నువ్వు అంటే అందరూ వస్తారు. అవును, అంటే జనరల్ చెప్తున్నాను నేను, అంటే అరే మమ్మల్ని సోమేష్ అని పిలిచిందా లేకపోతే సోమేష్ పిలిచిందా వెళ్తాను అని వచ్చే వాళ్ళు చాలామంది ఉన్నారు, నువ్వు ఎప్పుడు లోన్లీగా ఫీల్ అవ్వాల్సిన లేదని చెప్పి. లోన్లీ అంటారు కానీ మనందరూ సూపర్ ఫ్రెండ్సే, బెస్ట్ ఫ్రెండ్స్ వేరు, అంటే ఒక ఒక టైం వస్తే ఒక చిన్న ఒక పర్సన్ ఉంటుంది కదా ఆ టైప్ ఆఫ్లో ఉంటుంది. ఎందుకు ఎస్ నైనే ఉంది నీకు మొత్తం, ఇల్లే అదే చెప్తాను కదా, ఇది మొత్తం ఇల్లే. నా నార్మల్ అయితే అవుట్పుట్ ఏం లేదు, మొత్తం ఇల్లే నాకు. అవును, S9 అంటే 9 5 మెంబర్స్ ఉన్నారు, ఇంకా నలుగురే సమ్ ప్రాబ్లమ్స్ వల్ల రాలేకపోయారు. ఓ, పర్సనల్ ప్రాబ్లమ్స్? పర్సనల్ ప్రాబ్లమ్. ఓకే సోమేష్, ఇప్పుడు నువ్వు ఇలా విన్ అయిన తర్వాత నువ్వు చేసిన వర్క్ ఏంటంటే మెయిన్ మన ప్రభుదేవ మాస్టర్తో కొంత జర్నీ చేసావు, ఒక సాంగ్లో సాంగ్కి అసిస్టెంట్గా వెళ్ళావు అండ్ అన్నీ ఆ సాంగ్లో నువ్వు చేసావు కూడా. అవును, ప్రభుదేవ మాస్టర్ అంటేనే ఒక్కొక్కరికి పిచ్చి. నేను ఇప్పటికీ మీరందరూ ఎక్స్పీరియన్స్ అయ్యారు ఆయన ఒక లైవ్లో. నేను ఆ రోజు షూట్లో లేను, నేను ఇప్పటికీ నేను ఫీల్ అవుతుంటా అరే నేను షూట్లో లేనురా నాయన ఎలా మిస్ అయినా అని ఒక ఫీలింగ్ నాకు ఉంటుంది. మీరందరూ కలిసి చేశారు, ఫస్ట్ లైవ్లో చూసారు, దాంతో వర్క్ కూడా చేసావు, నీకు ఎలా ఉంటుంది ఆయనతో ఎక్స్పీరియన్స్? నా గోల్ మనకు ఉంటుంది చూసావా, చిరంజీవి గారితో ఫోటో దిగాలని, ఆయనతో వర్క్ చేయాలి. ఇప్పుడు చాలామంది కోరికలు ఉంటాయి, అరే ఫోటో కాదురా మనమే కంపోజ్ చేయాలరా వాళ్ళకి, అప్పుడు డైరెక్ట్ మన టీవీలోనే ఫొటోస్ వస్తారు మనం అనుకుని, మన అందరికి ఉంటాయి అట్లా. అవును, ప్రభుదేవ మాస్టర్స్ గోల్లోనే లేరు నాకు, గోల్లోనే అంటే అసలు వరల్డ్ అని లైఫ్లోనే లేరు నాకు, అంటే అంత ఎక్స్పెక్టేషన్స్ లేవు మనకి. ఓకే, అక్కడ దాకా వెళ్తాను ఇలా ఫోటో తీసుకుని. బట్ అలా గణేష్ మాస్టర్ ఫోన్ చేశారు, ఇలా ఉంది సోమేష్ ఇలా ప్రభు మాస్టర్స్ అసిస్టెంట్ చేయాలి అది అంటే నాకు అర్థం కాలేదు, నాకు మైండ్ పోయింది, పని చేయట్లేదు ఏంటి మాస్టర్గా అది చెప్పేసి
వచ్చాను, ప్రాక్టీస్ చేశాను ఫుల్గా. ఒక 3 డేస్ ప్రాక్టీస్ అయింది హైదరాబాద్లో మనకి. మైసూర్ వెళ్ళిపోతున్నాం అంటే ప్రభు మాస్టర్ ఇంటికి, మైసూర్ ఆయన మైసూర్లో ఉంటారు. ఇక్కడ నుంచి ట్రైన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, కాళ్ళు వణకడాలు అది, ఆయన కలవబోతున్నాను ఆయన కలవబోతున్నాను. మన యాక్టర్స్ కి చిరంజీవి గారిని చూస్తే బ్రహ్మాండంగా చూస్తే ఒక దేవుడు చూసినట్టు, మనకి డాన్సర్స్ కి ప్రభు మాస్టర్ చూస్తే. దానికి ముందే శేఖర్ మాస్టరు నేను డి ఛాంపియన్స్ కి కంటెస్టెంట్ గా జాబ్ ఇల్లి కోసం అలాంటి సాంగ్ చేసినప్పుడు ప్రభు మాస్టరు శేఖర్ మాస్టర్ కి వాయిస్ రికార్డ్ పెట్టారు. శేఖర్ ఆ సోమేష్ అనే వ్యక్తి ఏం చేస్తున్నాడు ఇప్పుడు, బాగా చేస్తున్నాడు డీలో అని చెప్పేసి ప్రభు మాస్టర్ పంపించారు. నాకు అది పర్సనల్గా సెండ్ చేశారు. ఓకే, అప్పుడే నేను డీ ఓడిపోయాను జోడీగా. అప్పుడే జోడీ ఓడిపోయి నేను డీ ఛాంపియన్ స్టార్ట్ అయ్యింది. అప్పుడే ఆ టైంలో ఇప్పుడు గణేష్ మాస్టర్ పిలిచారు, వెళ్ళబోతున్నాను అని తెలిసి నాకు ఎలా ఉంటుంది అంటే ప్రభు మాస్టరు నన్ను అక్కడ చూసి మెసేజ్ పెట్టంటే గుర్తుపడతారేమో, గుర్తుపడతారు ఎంతమంది మంది చూసుంటారు మన ఎక్కడ గుర్తుపడతారు అని చెప్పేసి అలా మెట్లెక్కి మెట్లెక్కి పైకి వెళ్ళాం. అలా నేను సీట్ వెళ్ళిపోతున్నాను, డోర్ ఇక్కడ చూడలేదు డోర్ ఎలా ఉంటుంది గ్యాప్, ఇలా వెళ్తుంటే ఎలా అంత సోమేష్ అన్నాడు మాస్టర్, అన్నాడు ప్రభు మాస్టరు. చూడంగానే మాస్టర్ మాస్టర్ చేతులు కాలు అసలు వణుకెత్తుంది, నోరు తడబడిపోతుంది, చెమటలు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు అసలు అసలు నేను ఎలా తెలుసు, నేను కాదు మన డిడి కంటెస్టెంట్ అందరూ తెలుసు సార్, ఆయన ప్రతి ఎపిసోడ్ చూస్తారంట. ఆయన ఈ పోటీ ఓపెనింగ్ వచ్చినప్పుడు కూడా ప్రతి కంటెస్టెంట్ పేరు ప్రతి మాస్టర్ పేరు కూడా చెప్పాడు ఆయన. అయితే అలా సోమేష్ అని పిలిపించి పిలవగానే వేరే లెవెల్ ఫీలింగ్ అని అంత అయిపోయింది. మాస్టర్ అంతా కలిసాము, నేను కార్తిక్ దిశ గణేష్ మాస్టర్ తనుశ్రీ, మేము 5 వెళ్ళాం. అది ఆ రోజు అలా కలిసినప్పుడు ఇవన్నీ వీడియో చూపించాను. అసలు అమ్మ బాబోయ్, అసలు ఫస్ట్ డే ఇది అన్న, ఇప్పుడు సెకండ్ అది. నేను ఒక చిన్న స్టెప్ చెప్పా మాస్టర్కి, చెప్పి అంటే నార్మల్ చేసి చూపించా మాస్టర్ చేస్తుంటే, సోమేష్ ఎలా చేస్తున్నావు, నువ్వు వస్తున్నావు సోమేష్, ఇలా స్టెప్పులు ఏంటి, ఇలాంటి స్టెప్పులు ఏంటి అని చెప్పేసి నన్ను పూర్తి నా స్టెప్ మాస్టర్ చేశారన్న. ఇదే నేను చెప్పిన స్టెప్. ఇంకా సాంగ్ రిలీజ్ అయ్యింది అనమాట అది. అదంతా క్లోజ్ అయిపోయిన తర్వాత మన D15 ఓపెనింగ్ వచ్చారా, ఓపెనింగ్ వచ్చిన తర్వాత అది సోమేష్ కార్తిక్ తనుసులు ఎక్కడబ్బా అని చెప్పేసి మమ్మల్ని అడుగుతున్నారు. అక్కడికి వచ్చి మమ్మల్ని అడుగుతుంటే మేనేజర్ సార్ ఫోన్ చేసి ఇలా రమ్మన్నారు, మిమ్మల్ని అడుగుతున్నారు వచ్చినప్పటి నుంచి అదే అంటే వెళ్ళంగానే హాయ్ సోమేష్ అనగానే ఒక క్లోజ్నెస్, అసలు ఆ వైబు మాస్టర్ అది అని చెప్పేసి అంటే ఒక ఫ్రెండ్లా చిన్న ట్రీట్ కొడుకులా ఒక మంచి ట్రీట్ చేశారు ఆ రోజు. ఈ వీడియో అన్న అవన్నీ చూస్తుంటే మాకు ఫీలింగ్ కలుగుతుంది, మేము ఎందుకు వెళ్ళలేదు, మేము ఇచ్చేయలేదు అని చెప్పేసి హైలైట్ మాస్టర్ ఇప్పుడు నిజంగా ఎలాంటి పేరున్నందుకు. నిజంగా ఆ రోజు నేను తాటే మీద చెన్నై కలవడానికి ఆయన అంటే మాస్టర్ మూవీ జరుగుతుంది హీరోగా, అప్పుడు మన గేమ్ చేంజర్ మూవీకి కొరియోగ్రాఫర్ మాస్టర్ అన్నమాట, ఒక సాంగ్ వచ్చింది ఓకే, దానికి మమ్మల్ని అసలు పిలిచారు. ఓకే, వెళ్ళిన తర్వాత ఫస్ట్ డే ఒక క్లాస్లో ప్రాక్టీస్ అయిపోయింది, ఒక పెద్ద సెట్ అన్న సెకండ్ డే. ఓకే సార్ ఏమో మూవీ ఆల్రెడీ యాక్షన్ అని చెప్పేసి యాక్టింగ్ చేస్తున్నారు, మూవీ చూడడానికి వచ్చామని చెప్పి కూర్చుంటే టేక్ ఓకే అని లోపు పక్కన అదే ఆ షూట్ నుంచి పక్కన డోర్ నుంచి ఫంక్షన్కి వచ్చారు, మాస్టర్ బాగున్నది ఎరయ్యా ప్రాక్టీస్ ప్రాక్టీసా మాస్టర్ మూవీ షూ అక్కడ మూవీ షూటింగ్ ఉన్నప్పుడు మూవీ షూటింగ్ వెళ్తే అక్కడ ప్రాక్టీస్ చేద్దాం దా అని చెప్పి షూ ఇప్పేసి ప్రాక్టీస్ చేస్తున్నారన్న, అక్కడ మూవీ ఇక్కడ ప్రాక్టీస్ గ్యాప్ లేకుండా అది కొరియోఫర్ అంటే. We all love you, Master. సోమేష్ ఇంత సరదాగా ఉంటావు కాబట్టి, అంటే ఈ సరదా లైఫ్ నాకు బాగా తెలుసు నీ గురించి, నువ్వు బాగా ఎమోషన్ అయినా నీకు బాగా ఎమోషనల్గా టచ్ అయిన మూమెంట్ ఏంటి? నేను మాస్టర్ అయినప్పుడు ఫస్ట్ అన్నీ చాలా మనకు చాలా ఉంటాయి, బట్ దాంట్లో నేను మర్చిపోలేనిది రోజు బాధలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, కానీ దాంట్లో మర్చిపోలేనిది ఒక్కటే, మన ఇంత మనకింత ఏజ్ వచ్చింది, అమ్మ నన్ను బాగా చూసుకోవాలి, వాళ్ళు కష్టపడినా కష్టపడిపోయినా మనం చూసుకోవాలి, ఎందుకంటే మనల్ని పెంచారు పెద్ద చేశారు మన కోసం బతుకుతున్నారు, ఎప్పుడు బాధ్యలు. కానీ ఒకరోజు మాత్రం అమ్మ ఫోన్ చేసిన సడన్గా ప్రాక్టీస్లో ఉంటుంటే, నాన్న ఒక 70 రూపాయలు ఉంటే ఏనన్నా తినడానికి ఏం లేవు నాన్న అని చెప్పేసి అమ్మ రిక్వెస్ట్ చేస్తుంది నాకు,
నాకు సో నాకు అసలు అవ్వలేదు అని అమ్మ ఏం కొడుకుంటారా అనిపించింది. అంత బ్యాడ్ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది సోమేష్? ఏంటంటే ఇప్పుడు ఈరోజు సంపాదించింది కొన్ని అప్పులు, కొన్ని చిట్టీలు, వెళ్ళేసరికి అసలు అమ్మాయిల ఇంట్లో ఏం ఉండట్లేదు, హెల్త్ బాగాలేదు, హాస్పిటల్ ఖర్చులు, ట్యాబ్లెట్స్ ఖర్చులు అన్నీ ఉంటుంటాయి. వచ్చి రాగానే పోతాయి, మళ్ళీ రేపటి కోసం వేరే ఒకరి దగ్గర తీసుకోవడం, మళ్ళీ అది మళ్ళీ వచ్చి రాగానే మళ్ళీ పోతాయి, మళ్ళీ రేపటి కోసం వేరే ఒకరి తీసుకోవడం. అది ఆ టైంలో అసలు ఆ సిచ్యువేషన్ అమ్మ నా వల్ల కాలేదని. మీ తల్లిదండ్రులు, మీ ఫాదర్ కానీ మదర్ కానీ నిన్ను ఎంత ఇష్టపడతారో నేను ఎప్పుడు నేను చూడలేదు, కానీ నిన్ను అంతకన్నా బాగా ఇష్టపడేవాళ్ళు ఇంకొకరు ఉన్నారు. ఎవరండి బాబు? నీ ఫ్యాన్. అవును. దా ఎవరైనా వాళ్ళ అమ్మది, వాళ్ళ నాన్నగారిది, లేదా ఒక లవ్ పుట్టాక, లేదా వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఫోటో వేసుకుంటారు, కానీ నువ్వు ఎవరో తెలియదు, కానీ నీ ఫోటో వేయించుకున్నాడయ్యా. నాకు తెలియదన్నయ్యా బాబు, ఒకరోజు సడన్గా వీడియో కొలాబరేషన్ వచ్చింది. ఏంటని చూస్తే నా ఫోటో వచ్చి, ఫస్ట్ పేరు లేదు, నా ఫోటో పక్కన పెట్టి ఇలా వచ్చింది. ఆ ఫోటో చూసాక నా షాకు, ఫోన్ చేసి తిట్టేశా, ఏమనుకుంటున్నారు నువ్వు, ఇంట్లో వాళ్ళ పిక్సే లేదురా నీ చేతికి, పేరు ఇప్పించుకోవచ్చు దేవుడి పేరు, బట్ నా పేరు ఎందుకు? అసలు నాకు అర్థం కాలేదు. పిచ్చుని అయిపోయాను బాబు. ఎందుకంటే అంటే మన లైఫ్ షేర్ చేసుకునే వాళ్ళు, వైఫ్, మదరు, అన్నయ్య, తమ్ముడు, బెస్ట్ ఫ్రెండ్, నేనేం కాదని వీడికి. అదే నేను చెప్తున్నా, నేను ఇష్టపడే వాళ్ళు బయట ఎంతమంది ఉన్నారనే దాంట్లో ఇది ఒక ఎగ్జాంపుల్. ఎందుకు నీకు సోమేష్ మాస్టర్ అంటే అంత ఇష్టం? ఎవరికి ఆపద అంటే ఇట్లా క్లాసులో కూడా అంటే నేను చిన్నప్పుడు ఇట్లా ఫ్రెండ్ వచ్చిచ్చా అన్నట్టు ఉండే ఫ్రెండ్ మా విమ్ల వల్ల చూద్దామని ఒక ఇలా వన్తో వచ్చిన వచ్చినప్పుడు అంటే అప్పుడు చూస్తున్నా నాకు అంతగానం తెలియదు. చూసినప్పుడు ఇట్లా ప్రాక్టీస్ అయిపోయింది, ఫుడ్ తింటారు. ఫుడ్ తింటే అక్కడ నేను ఒక్కొని అటు సైడ్కున్నా. సైడ్కుంటే అరే ట్రారా అని పిలిచి ఇంట్లో నా దాంట్లో తినురా అని చెప్పి నాకు ఒక ముద్ద కలిపి నాకు పెట్టారు. ఇంకోటి అంటే ఇట్లా ఏ ఆపదైనా వెనకాడు వేయడు. నా వాళ్ళు నాకున్నారు, నా టీం అని వాళ్ళ గురించి కష్టపడతాడు. అదొకటను. సూపర్. సో చూసావు కదా నీ మీద ఎంతమంది ప్రేమ అభిమానాలు ఉన్నాయనేది. సో ఎప్పుడూ నీ పక్కన ఎవరు లేరని నువ్వు ఫీల్ అవ్వద్దు సోమేష్. నువ్వు కావాలనుకుంటే నీ చుట్టూ బోల్డ్ మంది ఉన్నారు. సో ఎగ్జాంపుల్ ఒక విత్తనం. అవును, మర్చిపోయాను ఈ ఫ్లోలో ఒకటి. శేఖర్ మాస్టర్ ముద్దు పెట్టావు, నువ్వు అడిగావా? ఏంటిది మాస్టర్ ముద్దు పెట్టుకోవాలా? అంటే అడగలేదా? డైరెక్ట్ పెట్టేసావా? మాస్టర్ అడగలేదు. ఫోటో ముద్దు వచ్చారా మాస్టర్? ఫోటో దిగుతున్నావు. ప్రభు మాస్టర్ది నాకు గుర్తొచ్చింది ఫోటో ముద్దు పెట్టేది. మాస్టర్తో కూడా దిగి పక్క పక్కన పెట్టి ఫోటో పోస్ట్ చేద్దాం అనుకుని. ఇంకా నయమే పూర్ణ మాస్టర్. ఓకే, ఇంతటితో నీ ముద్దులా టాపు అంతే. శేఖర్ మాస్టర్ గురించి ఎలా టాపిక్ వచ్చింది కాబట్టి శేఖర్ మాస్టర్తో నీ బాండింగ్ ఎలా ఉంటుంది చెప్పు. అసలు నన్ను ముందు తీసుకొచ్చిందే శేఖర్ మాస్టర్. అరే భలే ఎక్స్ప్రెషన్ చేస్తున్నాడు రా, ఎక్స్ప్రెషన్ చూపు, అరే భలే ఉన్నాడు, అరే కామెడీ చేస్తున్నాడు రా అని చెప్పేశారు. సోము బైక్ రారా, పైకి రారా అని చెప్పేసి ఇన్ని సాంగ్లు పిలిచారు. నిన్ను సోము అని పిలిచేది కూడా మాస్టరే? మాస్టరే, సోము అని పిలిచింది ఫస్ట్ మాస్టరే. అండ్ ఇంకోటి ఏంటంటే నడుము సాంగు, అవును ఒక సాంగ్ అయ్యరా అది ఇది అని చెప్పేసి మాస్టర్ వల్ల బయటకు వచ్చి నేను అసలు ఆయన ప్రతి సైడ్ డాన్స్ ఉన్నప్పుడే నేను ఫేమస్ అయినా. డీ టెన్ లో మనకు తెలుసు కదా, డీ టెన్ లో సోము నడుము రాజా సిటీ మార్కెట్ ఉంటా. అంటే ఆ టైంలో మాస్టర్ వల్లే కొంచెం పేరు వచ్చింది. అలా ఆ టైం ఎందుకు అని అంటే మాస్టర్ అప్పటి నుంచి వస్తున్నారు, చిన్న 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 గ్రోత్ పెరుగుతూ ఉంటుంది అనమాట. ఆ టైంలోనే శేఖర్ మాస్టర్ మంచి సపోర్ట్ ఇచ్చారు. దాని తర్వాత మెల్లిమెల్లిగా ఒకరోజు ఒక సాంగ్ డాడీ గురించి, డాడీ క్యారెక్టర్ చేశాను మన సృష్టి కూతురు, ఒక కంటెస్టెంట్ కూతురే చేసింది. నేను దాంట్లో కూతురు పోయిందని యాక్టింగ్లో నేను ఏడుస్తున్నాను అనమాట లాస్ట్లో సీన్లో. శేఖర్ మాస్టర్ వాళ్ళ కూతురు గుర్తొచ్చేసి ఏడ్చేస్తున్నారు. జడ్జిమెంట్లో ఏమేమి తెలియదు, వీడు ఇలా అడుక్కుంటున్నాడు, కూతురు పోయింది ఏడుస్తుంటే వాడిని చూస్తుంటే వాడు నాకు కొడుకులా కనిపిస్తాడని చెప్పేసి తెగేడ్చారు. అది ఇప్పటికీ వీడియో చూసి నేను ఒక్కోసారి నేను వీడియో చూసినట్టు ఏ చేస్తాను అంటే నన్ను కొడుకులా, నా కొడుకులా ఉన్నాడు అని చెప్పేసి నేను నా గురించి అలా చెప్పాను. కానీ కొడుకు ఏంటి బాబు అని చెప్పి ఆ ఫీల్డ్లో నేను ఏడ్ చేశాను.
అప్పటి నుంచి ఇంకా బాండింగ్ స్ట్రాంగ్ అయిపోయింది. సుమేష్ నిజం చెప్తాను, ఎక్కడికో చేడుస్తుంటే అంటే చిన్న ఏజ్ నుంచి చూసాం కదా బాకు కొడుకులాగా. జనరల్ ఇప్పుడు D17 జరుగుతుంది కదా, నువ్వు ఎందుకు చేయట్లేదు? అంటే చేయడానికి ఏమైనా రీజన్స్ ఉన్నాయని అడుగుతున్నా. చేయడం కంటేనే కొంచెం గ్యాప్ తీసుకుందామని చేయట్లేదు. కొన్ని వేరే వర్క్స్ వస్తున్నాయి అన్నమాట ఆ వర్క్స్ వల్ల. ఓకే, ఒకవేళ పిలిస్తే వెళ్తావా ఇప్పుడు? పిలిస్తే వెళ్తాను. కానీ నువ్వు ఈ సీజన్లో సపోర్ట్ చేసే మాస్టర్ ఎవరు? మన శివశ్రావణ్. శివశ్రావణ్నే వాళ్ళిద్దరిలో విన్ అయ్యే క్యాపబిలిటీ ఎవరిదైనా ఉంది? ఇద్దరికే ఉంది. అంటే ఇద్దరిలో ఒకరిని చూస్ చేసుకోమంటే ఎవరిని చూసి? కష్టం, ఇద్దరు ట్విన్స్లో ఉంటారు. ఓహో, అలా వచ్చా? సరే కానీ ఇప్పుడు నేను ఒక ర్యాపిడ్ క్వశ్చన్స్ పెడతా. బాబోయ్ సరిపోయింది, జ్యూసెస్ ప్లీజ్. సోమేష్ ఇప్పుడు దాకా ఫన్ అయిపోయింది, ఇప్పుడు సీరియస్ మ్యాటర్ అన్నమాట. ఓకే, నిన్ను కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం అనుకుంటున్నాం. ఓకే, ఆ క్వశ్చన్స్ నువ్వు ఆన్సర్ టక్ టక్ అని చెప్పాలి. ఓకే, చెప్పలేకపోతే ఇక్కడ కొన్ని జ్యూసులు ఉంటాయి, అవి తాగాలి. సరే, బట్ ఆ క్వశ్చన్స్ నేను అడగను. మరి నీ ఫ్యాన్స్ అడుగుతారు. ఓహో, ఓకే. ఫస్ట్ క్వశ్చన్ అన్న, నువ్వు సృష్టికి కాల్ చేసి ఒక ఫీల్తో ప్రపోజ్ చేసి రేపు ఈవినింగ్ ఆవిడ్ని డేట్ క్రమ అడగాలి. ఏంటన్నది? చేస్తావా తాగుతావా? చేస్తావా తాగుతావా? చేస్తావా తాగుతావా? ప్రపోజ్ కాకుండా ఇంకేం చెప్పు? పెళ్లి చేసుకోమంటావా? ఇంకా ఆలోచిస్తున్నావు ఏంటయ్యా? తర్వాత ఏమైతే మీదే మరి. మా ప్రాబ్లమ్స్ మాకెందుకు వస్తాయి? మరి అయితే చేసుకో చేసుకో, అవన్నీ మేము చూసుకుంటాం, పర్వాలేదు. సృష్టి ఏమనుకోకే, మన సృష్టికి కాల్ చేస్తున్నా. సుమేష్ మాస్టర్. హలో. ఎలా ఉన్నావు? బాగున్నాను. నువ్వు చెప్పు మాస్టర్ గారు. ఎప్పుడైనా చూస్తే జీప్ లోనే తిరుగుతానే ఉన్నావు. జీప్ కాదు, జీప్ అది. జీపే చెప్పాను. జీప్ కాదు, జీపే చెప్పాను. కాదు, చెప్పు. ఎప్పటి నుంచి నీకు ఒకటి చెప్పాలి. ఒక్కటే కదా రండి చెప్పు. అమ్మా చెప్తే మరి ఏమనకూడదు. మరి నేను ఏమనుకోను, నువ్వు చెప్పు. ఐ లవ్ యూ. అమ్మో బాగా ప్రాంక్ చేస్తావురా, నాకు తెలుసు. ఈ ప్రాంక్ మళ్ళీ రీల్స్ లో పెడతావు, ఇకపోతే ఎవరైనా నీకు కాల్ చేసి నాకు చెప్పమన్నాడు, నాకు తెలుసు. ఎందుకు అంత సీన్ లేదు? నువ్వు ఎప్పుడైనా నాకు కాల్ చేస్తే ఇలా మెసాబాద్ నైకర్తా మెరిసే, నాకు తెలుసు. ఎవరైనా పక్కన ఉన్నారా లేకపోతే రీల్స్ కోసం ఇలా చేసే ఉంటావు? రీల్స్ కోసం ఇలా చేస్తానా చెప్పు. మరి పక్కన ఎవరున్నారు? పక్కన ఎవరు లేని ఒక్కనే ఉన్నాను. బడి ఎందుకు చెప్పావు ఇలా? అరే ఎప్పటి నుంచో చెప్పాలనుకునే చెప్పాను. ఎప్పటి నుంచో చెప్పానంటే నీ అసలే అది ఇది విని నాకు ఆఫ్టర్ 10 ఇయర్స్ కూడా నాకు నమ్మకం లేదు. సరే కానీ రేపు డేట్ కెళ్దాం. డేట్ పెట్టాం అవన్నీ నాకు వద్దబ్బా. ఫస్ట్ నువ్వు చెప్పు, ఎవరున్నారు పక్కన? పండు మాస్టర్. పండువా? మ్యాటర్ ఏంటంటే ఇలా డైరెక్టర్ గారు పండు గారు ఇలా ఫోన్ చేసి నా ముందు ఏంటి ఎగ్ కాకరకాయ ఇవన్నీ పెట్టారు నాకు. అవి తాగితే నేను చచ్చిపోతా. ఫోన్ చేసి ఇలా అడ్డమన్నారు. నీకే ఫస్ట్ క్వశ్చన్, నీదే ఫోన్ చేసి. చాలా పండుగ సిగ్గుందా? పోతే పోయింది ఇవన్నీ ఆడది వద్దులే గానీ మన వెళ్దాం డేట్కి. వద్దు నీతో పాటు డేట్కి. అసలు అబ్బా వద్దు, నేను చచ్చిపోతా కానీ నేను వెళ్ళను. ఎందుకు సృష్టి? అర్థం చేసుకుని, నాకు చెప్పడానికి అవసరం లేదు. అర్థం చేసుకుని నేనెందుకు బయట అవ్వాలి? దాంట్లో కోరిక ఇచ్చాడు కాబట్టి తమను నీ కోరిక ఏంటో చెప్పు. తేజని షష్టి కేశవే పాల్గొని వీళ్ళు నలుగురిలో నీకు సరిపోయే జోడీ ఎవరన్నా? సృష్టి. ఎందుకు? ఈ దేని పరంగా నువ్వు జోడీ గురించి మాట్లాడు? లవ్ లవ్ పెళ్ళి. సృష్టి మిగతాలు వేస్ట్ అన్నా? మిగతా మిగతాలు వేస్ట్ నేను అనలేదు. పోనీ అలా కాదు, పోనీ సృష్టిని పక్కన పెట్టి ఆ మిగతా ముగ్గురులో ఒకరు చెప్పు. అయ్యో పాల్గొని. పాల్గొనియా? ఓకే ఓకే ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ అన్నా, ఫస్ట్ లిప్ లాక్ ఎవరికి ఇచ్చావు? బా
కామాంధ్ర అంతా వచ్చారు కలిసి. కాలేజ్ టైంలో కాదు డిస్టోలో. దీనిలో నాకెవరు లేరా బాబు, ఎందుకురా ఆయన ఇవన్నీ చెప్పమంటావా? కాలేజ్ టైంలో సరేలే, నా గుర్తులు ఇచ్చి ఉండలేమో మరి. ఇచ్చావా ఇవ్వలేదా? ఇచ్చా. పెద్ద ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్. నెక్స్ట్ క్వశ్చన్. అన్న నీ ఫోన్పే ఓపెన్ చేసి అకౌంట్లో బ్యాలెన్స్ ఉంటుందని ఆడియన్స్ చూపించు. సూపర్ అయ్యా ఇది. చూపిస్తానరా. ఏంట్రా మీరు ఎలాంటి క్వశ్చన్ అడుగుతున్నా చూపించేస్తా అంటున్నాడు. మామూలుగా ఉండదు ఈరోజు. ఇప్పుడు 50 పార్టీయే. సరే ఓకే తమ్ముడు, నీకు చూపించడం కదా. నెక్స్ట్ క్వశ్చన్. నీకు మదర్ అంటే ఇష్టమా నాన్న అంటే ఇష్టమా ఎక్కువ చెప్పాలి, లేకపోతే జ్యూస్ తాగాలి? మీరే పచ్చి పొడి పొడిపించుకున్నావు నువ్వు. ఇప్పుడు నీకు గట్టిగా పొడిచాడు. నేను చెప్పిన తాగాలి, కమాన్. లేదు తాగలేదు అనుకోట్లేదు, తాగలే అనుకోట్లే, అమ్మ ఇష్టం. సరే ఓకే, నీ క్వశ్చన్ అయిపోయింది కదా, క్లియర్ కదా. ఇప్పుడు నా క్వశ్చన్లు ఉన్నాయి కొన్ని. నేను అడుగుతా ఫ్యాన్స్ తో మాట్లాడేవని చెప్పావు. ఫ్యాన్స్ క్వశ్చన్లు వేరయ్యా, అవి జ్యూసులకి. ఇప్పుడు నేను అడిగింది, నువ్వు చెప్పలేకపోతే నువ్వు తాగాలి, చెప్తే వీళ్ళు తాగాలి. సోమేష్ మాస్టరా సుదర్శన్ మాస్టరా? సోమేష్ మాస్టర్. సూపర్ రా, కంగ్రాచులేషన్స్, కంగ్రాచులేషన్స్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, సోమేష్ మాస్టర్ పండు మాస్టర్? సోమేష్ మాస్టర్. చెప్పి సార్, మనోళ్ళు షార్ప్ తమ్ముడు, చింతపండు తమ్ముడు, షార్ప్ మనోళ్ళు. ఇది తాగన ఆఖరిగా తాగుతాం. ఏ లైట్ అది, అబ్బా మనోళ్ళు అయితే షార్ప్ అయ్యారు. క్వశ్చన్ మీద ఆన్సర్ టక్ టక్ అని చెప్పారు. ఇలాంటి టీం ఎంచుకున్నందుకు నీకు హ్యాట్స్ ఆఫ్. నీకు మూడో క్వశ్చన్. సోమేష్ మాస్టర్ మధ్య కలగడం ప్లీజ్ రావాలి. ఈసారి నువ్వు తాగంటే నేను చూసుకుంటాను, కూర్చో చెప్తాను. సోమేష్ మాస్టర్ డైరెక్టరా? సోమేష్ మాస్టర్. సోమతి చెప్పి సార్ తమ్ముడు. సరే నా క్వశ్చన్ అడుగు. ఇప్పుడు వాళ్ళు తాగుతారు. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, ఈ జ్యూస్ రెడీ చేసింది ఎవరు? నువ్వు ఏమనుకుంటున్నావు? నువ్వు గ్యాంగర్ అనుకుంటున్నావా లేకపోతే ఏమనుకుంటున్నావు? నువ్వు ఆన్సర్ చెప్పాలి. ఏది పెడితే పేరు చెప్పినావు కదా, రాంగ్ ఆన్సర్ అన్నావు అనుకో. తమ్ముడు నీకు నచ్చింది చెప్పు. నీకు బాబు చెప్పి వేస్ట్. నీకు తెలుసా లేదా? తెలీదు. తాగి ఇంకెందుకు తమ్ముడు, నువ్వు అడిగే క్వశ్చన్ నువ్వు మాట మీద నిలబడిపోతే ఎట్లా తమ్ముడు? ఎనివే మీ అందరికీ చాలా థ్యాంక్ యూ మా షోకి వచ్చి ఇలా అటెండ్ చేసినందుకు, అండ్ అలానే మీ యొక్క లైఫ్ జర్నీ మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీరందరూ ఇంకా మంచి మంచి స్థాయికి వెళ్ళాలని కోరుకుంటూ మా డాన్సింగ్ స్టార్స్ నుంచి ఆల్ ది వెరీ బెస్ట్. సో ఎపిసోడ్ అయితే చాలా సరదాగా హ్యాపీగా జరిగింది. కాకపోతే ఇందులో ఒక చిన్న చిక్కు ఉంది. ఏంటి? ఏంటంటే మన డాన్సింగ్ స్టార్స్కి వచ్చిన సెలబ్రిటీస్ అందరూ వెళ్ళే ముందు ఒక రిజిస్టర్ పోజ్ ఇచ్చి వెళ్ళాలి, ఓకేనా? మా డాన్సింగ్ స్టార్స్ కోసం, ఓకేనా? రెడీ. సో చూసారు కదా మన డాన్సింగ్ స్టార్స్లో ఈరోజు ఎపిసోడ్ మన సోమేష్ మాస్టర్ అండ్ అలానే S9 టీమ్తో చాలా ఎంటర్టైనింగ్గా జరిగింది. మరి నెక్స్ట్ వీక్ ఇంకో సెలబ్రిటీతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.